ముందు ముచ్చట్లేదు ఎరక ముచ్చట్లేదు సీదా హెడ్ లైన్స్ ఏ రేపే అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ సీఎం చేస్తాడు రిబ్బన్ కటింగ్ ఉక్కు ప్రైవేటీకరణ సారే ఆపిండట ముదిరింది రెండు రాష్ట్రాల నడుమ కొట్లాట బీజేపీలకు కాంగ్రెస్ లీడర్ ఏలేటి పడలేదు మరి రేవంత్ రెడ్డి తోటి మూసీ పంటల తోటి డేంజర్ తింటే రావొచ్చట క్యాన్సర్ కుక్క మీద పెట్టిండ్రు కేసు స్టిక్కర్ వికేశుడే నేరం బాసు రేపు హైదరాబాద్ లో పెద్ద పండుగ తొవ్వపండ పెద్ద పెద్ద కట్ అవుట్లు చౌరస్తాల కాడ బ్యానర్లు పేపర్ల నిండా ప్రకటనలు టీవీల నిండా అడ్వర్టైజ్మెంట్లు మంచి మంచి మాటలు కొత్త కొత్త పాటలు అవసరమైతే ఆటలు సుత అవమల్ల 125 అడుగుల అంబేద్కర్ సార్ విగ్రహం రేపే ఓపెనింగ్ సార్ జయంతి నాడే ఇంత పెద్ద కార్యం పెట్టుకుంటే ఆ మాత్రం ఉంటది మల్ల ఈ బొమ్మ ఎట్లా కట్టిండ్రు రేపేం చేస్తారు అంత పరిశుభ్రతం పాన్రి పార్లమెంట్ ఆకారంలో 50 అడుగుల పీఠము దాని మీద 125 అడుగుల బొమ్మ అంటే మొత్తం 175 అడుగులు ఎత్తు ఇక విగ్రహం బరువు 465 టన్నులు వాడిన ఒక్కు 791 టన్నులు 425 మంది కార్మికులు పనిచేస్తే ఇంత ముద్దుగా తయారయ్యింది ఖర్చు 146 కోట్లు హుసేన్ సాగర్ రోడ్డుకు ఎన్టీఆర్ గార్డెన్ పక్కకు 7 ఏళ్ల కిందట అంబేద్కర్ సార్ 125వ జయంతి నాడే విగ్రహం కట్టడానికి భూమి పూజ చేస్తే ఇన్నేళ్ల కట్టుడు అయ్యింది 11 ఎకరాల జాగిస్తే అందులో 2 ఎకరాలలో విగ్రహము మీదికి పోతానికి మెట్లు ర్యాంపు రెండు లిఫ్టులు ఉంటాయి బయటికి పీఠమే గానీ లోపల మ్యూజియం ఉంటది అంబేద్కర్ సార్ ఫోటోలు రాసిన పుస్తకాలు జీవితం చెప్పే బొమ్మలు పెడతారట ఇక బయట 3 ఎకరాల పార్కు 450 కార్లు పార్కింగ్ కు జాగా అట్రోకాకు పడే తెల్ల బంగ్లానే కొత్త గర్తున్న సచివాలయము ఇక ముంగటికి చూస్తే హుసేన్ సాగర్ బుద్ధుడు దేశంలో ఇంత పెద్ద అంబేద్కర్ విగ్రహం ఇంకేడలేదు బౌద్ధ గురువుల ప్రార్థనలతోటి విగ్రహం ఓపెనింగ్ చేస్తాడు సీఎం సారు అందరు కెరక కావాలని 750 బస్సులు పెట్టి 50,000 మందిని దోల్కొచ్చే పనులు ఉన్నారు విగ్రహం చుట్టూరా గులాబీ కటౌట్లు బ్యానర్లు ఫ్లెక్సీలతోటి నింపి పారేసిండ్రు గాలి మోటార్ మీదకి వెళ్లి పూలు చల్లుతారట విగ్రహం మీద పండుగ లెక్కనేయాలని 10 కోట్లు ఖర్చు పెడుతున్నది సర్కారు చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా రాజ్యాంగం రాసి తెలంగాణ వస్తానికి కారణమైన అంబేద్కర్ సార్ విగ్రహం ఇన్నేళ్లకు ఇంత పెద్దగా నిలబెట్టినందుకు అందరం సంబరపడవలసిన ముచ్చట్నే కానీ ఈ 8.5 ఏళ్లలో దళితుల మీద ఎన్నో దాడులు జరిగినాయి మంతన్ మధుకర్ మర్డర్ అయ్యిండు మరియమ్మ లాకప్ డెత్ అయింది నేరెళ్ల కొట్లాటలు దళితులకు 3 ఎకరాల భూమి వంచుడు ఆగింది దళిత బంధు ఇచ్చుడు ఆలస్యమైతుంది పోడు భూములు చేయవాటికి ఆదివాసి గిరిజనులకు తిప్పలు ఇంకా ఇయని పట్టాలు ఇక సర్కారు ముచ్చటకు వస్తే సీఎస్ గా దళితుడు ప్రదీప్ చంద్ర సార్ కు 2 నెలల ఛాన్స్ ఇచ్చి వీడుకోలు చెప్తాను కూడా ఎవరు రాలే భూపాలపల్లి కలెక్టర్ గా పంతనం చూపించిన ఆకునూరు మురళి సార్ ను ఆడికెళ్లి తెచ్చి పనిలేని శాఖల వారేస్తే నారాజయ్యి ఐఏఎస్ కొలుకే రాజీనామా పెట్టే ఐపీఎస్ కృష్ణ ప్రసాద్ సార్ కూడా ఇట్లనే జరిగిందట నేను 35 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేయను 2017లో నేను డీజీపీ అయినాను కేవలం నేను దళితుడినని నన్ను డీజీపీ మెయిన్ పోస్ట్ ఇవ్వలేదు ఏలవాడంతా నడిచే సీఎం సార్ ఆఫీస్ లా ఒక్క దళిత ఆఫీసర్ కూడా లేడని మనిషి కోతి ఖర్చుకుంటే ఉజ్రవాద్ ఓట్ల ముంగట ఐఏఎస్ రాహుల్ బొజ్జ సార్ ను పెట్టుకున్నాడు సినిమా హీరోలకు సర్కారే ముంగట వాడి ఆఖరి కార్యం చేపిస్తున్నది గానీ దళిత ఎమ్మెల్యే సాయన్న కాలం చేసే పట్టించుకోనందుకు పెద్ద లొల్లి ఆయే అగ్రవర్ణాల్లో ఉండే వాళ్ళ ఆత్మగౌరవ భావనలకేమో మాదాపూర్ లో హైటెక్ సిటీలో పేద బీసీలు ఎస్సీలు ఎస్టీల వాళ్ళ ఆత్మగౌరవ భవనాలకేమో మూసీ నది తీరాన ఊరి బయట పొలిమేర లోపల పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ సార్ విగ్రహం పెడితే పర్మిషన్ లేదని ఉడవీకి మున్సిపాలిటీ చెత్త పనులు వేసుకపోయి మళ్ళీ ఇప్పుడు అదే జాగాలో కొత్తది పెట్టిండ్రు ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తుగున్నాయి గానీ 125 అడుగుల అంబేద్కర్ సార్ విగ్రహం ఓపెనింగ్ చేస్తున్నందుకైతే అందరం జేజేలు వాలుకుదాం కొట్లాడింది లేదు దీక్ష పట్టింది లేదు రోడ్ల మీదకి వచ్చింది లేదు అడిగి పోయి చూసింది లేదు సెంటర్ వాళ్ళను కలిసింది లేదు రెండు మాటల మైక్ల ముంగట మాట్లాడినందుకు గా విజయం మాదే మాదే అని గొప్పగా సాటింపేస్తుండ్రు మనోళ్ళు గదేనబ్బా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ వాళ్ళకు ఇస్తారన్నది కదా బీఆర్ఎస్ పార్టీ ఏహే అంతా జూటా ముచ్చట అని సెంటర్ వాళ్ళు కొట్టి పడేస్తే ఇది కూడా మా గొప్పతనమే అని అంటారు అన్నట్టు ఆంధ్రలో ఉన్న పార్టీలతోటి గాని పని మేం చేస్తామని చెప్పుకుంటే ఆటకెళ్ళి వాళ్ళు ఊకుంటారా
విశాఖ ఉక్కు విషయంలో గట్టిగా మాట్లాడిన నాయకుడు కేసీఆర్ అవసరమైతే మా సింగరేణిని పంపుతా అన్నాడు అంతే మేము తాత్కాలికంగా స్టీల్ ప్లాంట్ నమ్మే ప్రతిపాదన విరమించుకుంటున్నాము అంటే దెబ్బ అంటే గట్లు ఉంటది ఇలా కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగొచ్చింది ఏం దిగొచ్చింది తెలంగాణలో దిగిరాట్లేదు దేనికి నిన్న కూడా చెప్తున్నారు కదా సింగరేణిని అమ్మేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని మరి అక్కడ దిగిరాట్లేదు ఎందుకని ఆంధ్రాలో దిగొస్తుంది ఇది మన కేసీఆర్ విజయం ఒక ఆంధ్రాలో దిగొచ్చింది కేసీఆర్ కి మరి తెలంగాణలో ఏమైంది సంగారెడ్డి కాడ కొంతమంది ఆంధ్ర నుంచి వచ్చిన మేస్త్రీలంతా మేము ఈనే ఉంటాం సార్ ఓట్ రాయించుకున్నాం సార్ అన్నారు నాతో ఎంతసేపు హైదరాబాద్ ను సిద్దిపేటలో చూస్తే చాలండి సోకు మాకు ఉన్నారు ఫ్రెండ్స్ సత్యనారాయణ బాబు వెళ్తా ఈ మామ అల్లుళ్ళు వెళ్తాం మేము సత్సనం అని చెప్పి ఆళ్ళు చెబుతున్నారు మీ స్వార్థం కోసం అధికార పక్షం ప్రతిపక్షం పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు గాలి కొదిలేసిన పరిస్థితి కేసీఆర్ నేక తీరుతాం ఆ డొక్కులో ప్రభుత్వం జీతాలు ఇవ్వలేరు హైదరాబాద్ తప్పితే ఏముంది హైదరాబాద్ ఎవడాస్తి హైదరాబాద్ అనేది ఉమ్మడాస్తి అందరం డెవలప్ చేసుకుంటే వాళ్ళ సోకు కులుకుతున్నారు వాళ్ళు అనవసరంగా మా జోలికి రాకండి మా గురించి ఎక్కువ మాట్లాడకపోతే అది మీకే మంచిదని మా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రావడం మానిస్తే అక్కడ ఏముండదు అడుక్కు తినడం తప్ప మా బోరు బాయి కాడ 24 గంటల కరెంట్ ఉన్నది మంత్రి గారు మా దగ్గర కేసీఆర్ కిట్ పథకం ఉన్నది మంత్రి గారు ఎకరానికి 10,000 ఇచ్చే రైతు బంధు పథకం ఉన్నది మంత్రి గారు మీ రాష్ట్రంలో స్కూళ్లు ఎలా ఉన్నాయో మేము చూస్తున్నాం ఫోటోలు రోడ్లు ఎలా ఉన్నాయో మేము చూస్తాం ఫోటోలు రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మేము చూసాం మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా ఎప్పుడు మీకు అండగా ఉంటుందని ఎలుకలు కొరికేసినాయని మీ రాష్ట్రంలో మన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఎవరు ముందు వాటి సంగతి చూడే ఏ పార్టీలో ఏమైతుందో చెప్పొచ్చు కానీ కాంగ్రెస్ లో ఏమైతుందో చెప్పుడు కష్టం అబ్బా సర్కార్ వాళ్ళు భూములు అమ్మేస్తుండ్రు కలిసిన వాళ్లకు అగ్వకిస్తున్నారు అని పిసిసి అధ్యక్షుల వారు రోజుకో సినిమా చూపిస్తుంటే కడుమోళ్ళు సప్పుడు చేస్తే వాటు ఇంకా గమ్మత ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఆగం బట్టిస్తుందే ఈనానవట్టిరి హైకమాండ్ కంప్లైంట్లు నోటీసులు ఎప్పుడు ఉండేటియే ఇక ఇవాళ ఏమైందంటే రైట్ ఏ లేట్ మహేశ్వర్ రెడ్డి సార్ కూడా కాంగ్రెస్ లకి వెళ్ళి వెళ్ళిపోయాడు శానోదుల కంచెల్లి రేవంత్ రెడ్డి సార్ తోటి వర్తలేదు మొన్న పోటీగా పాదయాత్ర కూడా చేసిండు నిర్మల్ జిల్లాలో పార్టీకి నష్టం చేసే పనులు చేస్తుందని నిన్ననే నోటీసులు పంపితే చెల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే సార్ కానే తెలుసుకుంటానని ఢిల్లీకి వచ్చి బీజేపీ అధ్యక్షుడు నడ్డా సార్ ను కలిసి కమలం కండువా మెడలేసుకున్నాడు ఒక వ్యక్తి ఉడుములు వచ్చినట్టు మా గాంధీభవన్ వచ్చిండు ఒక సీనియర్ నాయకులు అందరినీ కూడా పథకం ప్రకారం తరబేయాలని ప్లాన్ చేస్తా ఉన్నాడా అప్పట్లో ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీ కాంగ్రెస్ ల కలుపుతోటి సార్ కూడా ఇంట్లోకి వచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ తోటి పురి కలవక పార్టీ మారిండు అన్నట్టు కాంగ్రెస్ లకెళ్ళి ఇంకింత మంది వస్తారట తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యం రావాలే ఈ కుటుంబ పాలన అంత ముందాలే భారతీయ జనతా పార్టీ రామరాజ్యం రావని చెప్పి రాజకీయం టగఫర్ నడుస్తున్న టైం లా కాంగ్రెస్ సీనియర్ లీడర్ పార్టీలకు వచ్చుడుతోటి కమలం లీడర్ కూడా ఖుషీలు ఉన్నారట ఎవ్వలు ఎన్ని చెప్పినా కేసీఆర్ సార్ తర్వాత కేటీఆర్ సారే నో డౌట్ అరే దినా వింటలేమా లీడర్ అంటే రామన్న ముందు సూప్ అంటే రామన్నది ఇసోంటి లీడర్ ను నేను ఎన్నడూ చూడలే పబ్లిక్ అక్కర్లు మొత్తం సార్ కు ఎరికే అని తోటి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా జేజేలు వల్కబట్టిరి ఇక రామన్ననేమో చెప్పను ఈ వార్తలు చూడాలి తెలంగాణ కంపెనీల శాఖ తరపున ఇయాల్ని అంబేద్కర్ సార్ జయంతి పండుగ చేసిండ్రు బాపు గొప్పతనం గురించి రామన్న చెప్తుంటే సపాట్లే సపాట్లు 1983 లో కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే పోటీ చేసిండు ఓడిపోయింది 750 ఓట్లతో ఓడిపోయింది ఫస్ట్ ఓడిపోయినా అస్సలు ధైర్యం చేయడదని పెద్ద సార్ గురించి ఇట్లా చెప్పిండు అన్నట్టు హరితహారం అనే కార్యక్రమాన్ని పెట్టి దానిలో 85% బతకాలే బతకపోతే సర్పంచ్ ఉద్యోగం పోతుంది కౌన్సిలర్ ఉద్యోగం పోతుంది అని ఒక చట్టం తెచ్చిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ తప్ప ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారా వాజీవే కానీ 30 లక్షల మంది రాసే పరీక్ష పేపర్లు లీక్ అయితే ఎవరు ఉద్యోగం పోవాలన్నా కూడా ఓ చట్టం తెస్తే బాగుండే సారు కేసీఆర్ లాంటి నాయకుడు రిబ్బన్లు కట్ చేసినందుకు కొబ్బరికాయలు కొట్టిపోయేందుకు వచ్చిన నాయకుడు కాదు సెక్రటరేట్ లో కూర్చొని ఫైల్ సంతకం పెట్టే నాయకుడు కాదు అవు ఏడేండ్ల గోలిగా ఫైల్ మీద సంతకాలు కూడా ప్రగతి భవన్ లోనే పెడుతున్నాడు కొత్త సెక్రటరేట్ కు కొబ్బరికాయ కొట్టినాక గప్పుడు వస్తాడేమో ఆఫీస్ కు దళిత బంధు లాంటి ప్రోగ్రామ్ పెట్టాలంటే దమ్మున్న కలేజా ఉన్న కేసీఆర్ తోనైతే తప్ప అల్లాటప్ప నాయకులతో కాదు మంచి పథకమే కానీ మాకిస్తలేరు అని మస్తులు ఒళ్ళు అవుతున్నాయి దళిత బంధు డబ్బును అందతట్టు చూడండి సారు తెలంగాణలో భూముల ధరలు పెరిగిన మాట వాస్తవం కదా గరీబోడు 100 గజాల జాగు ఉండలేని పరిస్థితి ఉంది వాళ్ళకి జాగలు ఇచ్చుడో ఇండ్లు కట్టించుడో ఏదో ఒకటి ఎయ్యూరి రామన్న ఇక ఆకలి ఏం చెప్పిండంటే ఎలక్షన్లు గెలిస్తే గెలుస్తాం పోతే పోతాం దాని గురించి పడకూడదు ఏం లేదు డెఫినెట్ గా మళ్ళీ ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ వస్తాం ఆశీర్వదించకపోతే పక్క కూర్చుంటాం దానిలో ఇబ్బంది ఏం లేదు ఇన్ని మంచి పనులు చేసినామంటున్నారు ఇక పబ్లిక్ దీవనార్తె పెడతారో పెద్ద గేమ్ పడకపడది అనుకుంటారో చూడాలి టమాటాలకు మచ్చలు ఉన్నాయా వంకాయలకు
పుచ్చులున్నాయా, ఆనంకాయ లేతగుందా, బెండకాయ ముదిరిందా, దొండకాయలు పండు వండినాయా, పాలకూర వాడిపోయిందా అని మొత్తం ఏరుకుంటాం. మంచిగా ఉన్నాయి, ఫ్రెష్గా అనిపించినాయి, బుట్టలేసి జోకిస్తాం. ఇంటికి తెచ్చినాక ఒకటికి నాలుగు మాటల మంచిగా నీళ్ళలా కడిగి కోసి పొయ్యి మీదకి ఎక్కిస్తాం. తినే తిండి గురించి గీ మాత్రం జాగ్రత్త ఉండాలే. కానీ ఆడికే అయిపోలేదుల్లా. ఆకుకూరలు కూరగాయలు చూస్తానికి ఎట్లున్నాయో కాదు, ఏడ పండినాయో తెలుసుకోవాలి. మొదలు మూసినది చుట్టుముట్టు పండించినవి తినరనుకో, పైకం పెట్టి క్యాన్సర్ బీమారి కొనుక్కున్నట్టే. మేం కాదు, రెండు పెద్ద బళ్ళ సైంటిస్టులు ప్రయోగాలు చేసి చెప్పిన ముచ్చట సిటీ శివార్ల, గౌరెల్లి, తిమ్మయ్యగూడ, కుత్బుల్లాపూర్, పసుపమూల ఈ నాలుగుర్లల్లా నాలుగేండ్లల్లా 100 ఎకరాలలో పండిన పంటలను ఆడ వారుతున్న మూసీ నీళ్లను శాంపుల్ తీసుకొచ్చి పరీక్షలు చేసిరట. మనిషి పానం ఖరాబ్ చేసే కెమికల్ ఉందని తేలిందట. గవ్వే నీళ్లతో వండిస్తే కెమికల్స్ కూరగాయలకు పోతాయి, తింటే మన బాడీలకు వస్తాయి అన్నట్టు. ఈ బాక్టీరియా ఒకవేళ మనుషులకు సోకితే మనం టాబ్లెట్ వేసుకున్నా కూడా వాటి మీద ప్రభావం ఉండదు. గంత డేంజర్ మరి. లెక్కకైతే చెర్లలకు వరద నీళ్లు, బురద నీళ్లు మాత్రమే వస్తాయి. మరి మూసికత ఎట్లుంటది? కంపెనీలకు వెళ్లి అడ్డమైన మురికి నీళ్లు, కెమికల్స్ మొత్తం ఇండ్లనే కలుస్తాయి. ఇవి జాలదన్నట్టు పట్నం నడిమిట్లకి వెళ్లి వారుతుంటే లండు బొండు అంతా ఇండ్లనే కలిసే. ఇగేముంది, ఇంత ఇంత మూసి నీళ్లు ఇంకింత మురికైతున్నాయి. అయినా ఇవి మూసి నీళ్లతో వండినాయా, మంజీర నీళ్లతో పండినాయా మనకెట్లా తెలుస్తుందుల్లా? నిగ నిఘ ఆగుబడితే చాలు, కొనుకొస్తే కూర వండుకొని ఇంటిమి. అయ్యో మరెట్లా అంటారా, మన మాత్రపడేం లాభం? మూసిని తేటగా చేయాల్సిన సర్కారు వాళ్ళే ఏదోటి చేయాలి గాని. ఇదో ముఖ్యమైన వార్త కాబట్టి చూపించినాం గంతే. ఏడనైనా సరే మీటింగ్ జరుగుతున్నదంటే లీడర్ గారు స్టేజ్ మీదకి వచ్చుడు, మైకులో ముంగట పొంటెల కమానం స్పీచ్లు దంచుడు, వాళ్ళ గొప్పతనం చెప్పుడు, అవతలలోనూ దిట్టుడు, ఇవే ఉంటాయి. కానీ గా సార్ వస్తున్నాడంటే కళాకారులకు ఇంకింత జోష్ వస్తుంది. మీటింగ్ వచ్చిన వాళ్ళు సప్పట్లు సీటీలు కొట్టకుండా అస్సలు ఉండలేరు. బోర్ కొట్టే స్పీచ్లు కాదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. ఇంకా చెప్పుడొద్దు కానీ సీదా వార్తలకు పోదాం పాండ్రి. జోరుంది పోండ్రి రాజన్న డాన్సు. ఎమ్మెల్యే గారు లెక్క ఎగురుడు కళాకారులతో సుతాయితలేదు, పాటకు తగ్గట్టు ఆట. తెలంగాణలా సీఎం సారు ఏలువడి, టేషన్ గణపూర్లా ఈ సార్ ఏలువడి ఎట్లున్నదో మంచి పాట కైగట్టిచ్చి ఏడ మీటింగ్లు పెడితే ఆడ డాన్సులు చేస్తుండు. హాగో సారు మీద డాన్స్ చేస్తుంటే కిందున్నోళ్ళంతా సప్పట్లే సప్పట్లు. ఇగిటి చూడురి, శంఖకు డప్పేసి దంచుడే దంచుడు. వారెవ్వా దరువేసుకుంటా ఆట కూడా ఆడుతుండురో. ఈడ దరువు ఆడ డాన్సు. కానీ పాటలు వాడుడుసుతా నేర్చుకోకు సారో, మీ ఇలాకల కళాకారులకు పండ్లేకుంటా అవుతుంది మళ్ళా. డబుల్ దూరం కెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చూస్తే కళ్ళు మిట్కరిస్తారు. ఇక గాల్ల తిరిగే డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీస్తే ఉంటది కదా, బంగుళాలంటే గివిరాబాయ్ అనిపిస్తుంది. చుట్టూ పచ్చని షెట్లు, సపరేట్ నీళ్ల ట్యాంకులు, మంచి రోడ్లు, ఆడనే ట్రాన్స్ఫార్మర్. ఇవి చూసినాక ఇంకింత మందికి ఆశ ఉంటది కదా ఇండ్ల మీద. కానీ ఏం లాభము? పంచుడు లేదాయే, కొత్త కట్టుడు లేదాయే, గందుకే గీ పోరాటం. అమ్మలకలంతా కరువు పనికి పోతుర్రేమో అని అనుకున్నారు. కాదు కాదు, గుడిసెలే స్థానికి వచ్చిండ్రు. అగో మైదానంలా కంపషెట్లల్లా ఏడ జాగ దొరికితే ఆడ చీరలు వరిచిండ్రు. చూస్తుంటే బతుకమ్మ చీరలే ఉన్నట్టున్నాయి. సర్కార్ భూములల్లా గుడిసెలేస్తే పోలీసు వాళ్ళు ఊకుంటారా? ఏడి కాడికి ఊడవికి కాళ్ళ పెట్టిండ్రు మల్లోపర్ రావద్దని. కానీ మనోళ్ళ కొట్లాటకు సుతావో లెక్కున్నదుల్లో. ఖాళీ స్థలాలు ఉంటే చూసిస్తామమ్మా, వాళ్ళ గనబడతలేవు కదా, ఖాళీ స్థలాలు మాకు గనబడ్డాయి కాదన్నట్టు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టియమంటే మా కాడ జాగలేదు, మీ కాడ ఉంటే 3 లక్షలు ఇస్తాము, మీరే కట్టుకోండి అని అన్నారట లీడర్లు. ఇది సర్కార్ జాగే కదా, ఈడ ఇండ్లు కట్టియుర్రి లేకుంటే జాగనన్న ఇయ్యుర్రి అనేది మనోళ్ళ పోరాటం. ఇల్లు కట్టి ఇలా ఆపోచన కాకుంటే గవర్నమెంట్
గవర్నమెంట్ భూములు గరీబులకు ఇచ్చే జమానేనా ఇది? ఇస్తే ఇస్తే పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తారు గాని. మేకలు మొలకలు మేస్తే కేసు పెట్టి సాధటోళ్లకు ఫైన్ లేచి నడుస్తుంది మనతనం. హరితహారం మొలకలు మేసినాయని ఊర్లలో చాలా మంది మేకలు సాధటోళ్లకు దండగాలు పడ్డాయి. షెట్ల చుట్టూ ట్రీ గార్డులు కట్టరు కానీ మేసినందుకు చలాన్లు అయితే రాస్తున్నారట. ఊత పుణ్యానికి దండగాలు కట్టుడు ఎందుకని మేకల మూతలకు సుత బుట్టీలు కట్టి అడవులకు దోల్కవైండ్రు ఆడాడ. మనతాన మేకలు సాధటోళ్ల మీదనే కేసులు అయినాయి కానీ గీడ చూడర్రి. సోషల్ మీడియాలో విచ్చలు విడిగా వైరల్ అవుతుందండి. జగన్ అన్నకి ఎంత మచ్చండి ఇది, జగన్ అన్నకి ఎంత నామూషండి. అన్నకు మచ్చ తెచ్చింది, అక్కలను బాధ పెడుతుంది, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏం వీడియో అంటే ఇగో ఇది, గోడకున్న జగన్ అన్న స్టిక్కర్ ను కుక్క వీకేశుడు ఒకళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలోకి ఎక్కించే వరకు వైసీపీ పార్టీలు పటపటా పండ్లు కొరుకుతుండ్రు కుక్క మీద. అది శ్రీకాకుళంలో జరిగితే విజయవాడలో కేసు పెట్టిండ్రు గా కుక్కను అరెస్ట్ చేయాలే, కఠినంగా శిక్షించాలే అని. మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు కుక్క కూడా అవమానించడం చాలా బాధాకర విషయమైనండి. పోలీసులు సుత కేసు తీసుకున్నట కుక్కను దేవులాడి అరెస్ట్ చేస్తామని జగన్ సార్ ఏలువడి సూపర్ ఉంది. మళ్ళా గెలిపియాలని ఎర్ర టెండల తిరుక్కుంటా ఇంటింటికి బండి బండికి స్టిక్కర్లు అంటబెట్టే వరకు కుక్క గిట్ల వీకేసే వరకు వెనకాల టీడీపీలో కుట్రుందని మన వాళ్ళ అనుమానం. మీరు సుతో పని చేయరి, మేకలు మొలకలు మేయకుండా ఫెన్సింగ్ చేసినట్టు జగనన్న టిక్కర్ల చుట్టూ ఏదన్నా పెట్టిర్రి ఊడవీకకుండా. ఎందుకంటే ముందే ఎండాకాలం, ఆకలికి ఏ దగ్గుపడితే అది గుంజిపాడైతే సీఎం సార్ టిక్కర్ల తెరువు పోవద్దని కుక్కలకు తెలియదు కదా మరి. ఇగో ముందే చెప్తున్నాం, ఈ వార్త రాసేటప్పుడు ఎండ సంపూర్ చంపింది. 10 నిమిషాలు బయట తిరగాలంటే సుక్కలాగు పడ్డాయి. పబ్లిక్ అంతా తల్లడం మల్లడం అవుతుండ్రని రాసినాము కానీ పొద్దున్న చావల ఆడాడ శినుకులు పడ్డాయి. ఒక్కొక్క తన గట్టిగానే కొట్టింది యాన. కాబట్టి మీరు ఎండ అని ఎట్లా రాస్తారు అని లాజికల్ దియకుండ్రి. ఎందుకంటే పూట పూటకు గడియ గడియకు మారుతుంది కాలం. వామో ఏందా ఎండలు, చిన్న గొడతలేవు. పొద్దుగాల 9 దాటిందంటే జంపుడే. డ్యూటీలకు పోయేటోళ్ళు ఎంత జల్దిన ఆఫీస్లో పడదామా అని ఆత్ర మాత్రం ఉరుకుతున్నారు. సిగ్నల్ల కాడ బండ్లాగినాయి అంటే ఎండ మంటకు చిన్న తిప్పలు కాదు. కూలీనాలి చేసుకుంటోళ్ళు, పండ్ల మీద బయటకు వచ్చినోళ్ళు, ఊర్లో ప్రయాణాలు పోయేటోళ్లకు ఎండలకు వశపడని పరిస్థితి. నెత్తికి టోపీలు కండువాలు దస్తులు కట్టుకొని పోతున్నారు అంతా. ఎనకెమ్మటి ఓ నీళ్ల బాటిల్ ఉండాల్సిందే. విపరీతమైన ఎండ కూడా ఉంది, మధ్యాహ్నమే అయితే భరించలేకుంటుంటాను. 5 డేస్ నుంచి బాగా విపరీతంగా ఉడకపోతగా అంత ఒళ్ళు మండలాలు అది తీవ్ర ఇబ్బంది పడడం అవుతుంది. 11 దాటిందంటే రోడ్లు జనంత కుల్లా అవుతున్నాయి, పబ్లిక్ బయటికి వచ్చుడు తగ్గుతుంది. అర్జెంట్ పనుండి వచ్చిన వాళ్ళు కొబ్బరి బోండాల్లో జ్యూసులో షర్బత్లో తాటి ముంజల్లో తిని చల్లబడుతున్నారు. పొద్దుముకేదాకా ఇదే పరిస్థితి. పబ్లికే గిట్లుంటే ఇక బొగ్గు బాయిల బొగ్గు తోడే సింగరేణి కార్మికులకు ఇంకెట్లుండాలే. ఎండ దెబ్బ కొట్టకుండా అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మజ్జిగ ప్యాకెట్లు మధ్యాహ్నం ఇస్తాం, తర్వాత ORS ప్యాకెట్స్ ఇస్తాం, తర్వాత వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తాం కంటిన్యూస్ గా. ఇప్పటికైతే చాలా ఏరియాలల్లో 40 డిగ్రీలు ఎండ దాటింది. ఈ 3-4 రోజులు ఇంకింత పెరుగుతాయట. గరిష్ట ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం పూట 12 గంటల నుంచి 3 గంటల మధ్యన నమోదవుతూ ఉంటుంది. ఆ టైంలోనే బయటకు వెళ్లకుండా ఉండటం మంచిది. ఏప్రిల్ నెలలనే ఇట్లుంటే వచ్చే మే నెలల ఇంకెట్లుంటదో. ఎండాకాలం వెళ్లేదాకా జర పైలం మరి. ఇక ఇవల్ల ఇలాంటి తీన్మార్ వార్తలు ఉంటా మరి.